హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయ్ఫుల్ జర్నీ విజయ. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. ఈరోజైతే ఒక యమ్మీ రెసిపీ, మూంగ్ దాల్ ఫ్రై అండి, అదే అండి పెసరపప్పు ఫ్రై. చాలా బాగుంటుంది, చాలా ఈజీ చేసుకోవటం. ప్రొసీజర్ అంతా రెడీ చేసుకొని ముందే పెట్టుకుంటే. సో ముందైతే పెసరపప్పుని మంచిగా కడుక్కుని ఒక 1 అవర్ పాటు నానపెట్టుకోవాలి. అలా నానపెట్టుకున్న పెసరపప్పులో ఎండుమిరపకాయలు వేసి కచ్చపచ్చగా దంచుకోవాలండి. మిక్సీ పెట్టుకోవాలి అంటే మరీ పప్పులా అంటే మన దోసపిండి గట్టిగా అట్లా అయిపోకూడదు, అలా అని బద్దబద్దగా ఉండకూడదు, పచ్చపచ్చగా దంచుకోవాలండి. మనం ఇందులో సపరేట్గా వేరే కారం ఏం వేయం అంటే పొడి కారం ఏం వేయము. సో దాన్ని బట్టి చూసుకుని మనం ఎండుమిరపకాయలు యూస్ చేసుకోవాలి. ఇలా కచ్చపచ్చగా మొత్తం పెసరపప్పును ఎండుమిరపకాయలతో వేసుకుని మిక్సీ పెట్టుకోవాలండి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుని పోపు అండి, మినపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవి బాగా వేగాలండి. అప్పుడే చాలా బాగుంటుందన్నమాట, ఆ టేస్ట్ కూడా తెలుస్తుంది మనకి అందులో. సో అలా వేగాక ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ముద్ద, ఆ ముద్దని ఇందులో వేసేయాలి, పెసరపప్పు ఎండుమిరపకాయల పేస్ట్ని. ఇది ఇప్పుడైతే ముద్దగా ఉంది కానీ తర్వాత చూడండి ఫ్రై లాగా అవుతుందన్నమాట, పొడి పొడిగా. అదే అండి మ్యాజిక్. ఈ ఆయిల్ బాగా దానికి పట్టాలి. ఈ ముద్దని ఇలా వదిలేసామనుకోండి అదో అలా అడుగంటేస్తుంది. సో కంటిన్యూస్గా ఒక 7 to 8 మినిట్స్ వరకు కలిపి పెడుతూనే ఉండాలి, అప్పుడే అది అడుగంటదు, ఆయిల్ ఇంకుతుందన్నమాట. అప్పుడు అది మాడకుండా ఉంటుంది, అడిగంటితే మాడిపోతుంది కదా. సో అలా మాడకుండా ఉంటుంది. ఒక 10 మినిట్స్ తర్వాత ఇంకో ఇట్లా కొంచెం ఫ్రై లాగా అవుతుందండి. ఇందాక చూసారా ఎలా ఉందో, ఇప్పుడు చూడండి కొంచెం ఫ్రై లాగా అయింది కదా. చాలా ఈజీ అండి చేసుకోవటం. ఇంట్లో ఏ కూరలు లేనప్పుడు ఇలా చేసుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కొంచెం ఇప్పుడు సాల్ట్ యూస్ చేసుకోవాలి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. 1 కప్పు అంటే ఒక పెద్ద గ్లాసు పెసరపప్పుకి. మిక్సీ పెట్టేటప్పుడే వేసుకోవచ్చు, కాకపోతే ఎక్కువ తక్కువలు అవుతాయి ఎందుకు అని చెప్పి ఇప్పుడు వేసుకున్నాను అన్నమాట. ఇలా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. సో అంతే అండి, డన్. ఒక 5 మినిట్స్లో పెసరపప్పు ఫ్రై అయిపోతుంది. ఇందులో ములక్కాడలు కూడా ఉడకపెట్టి వేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్ కూడా ఇస్తుంది. చూసారా అస్సలు అడగంటలేదు, ప్లస్ ఫ్రై లాగా కూడా అయిపోయింది. అంతే అండి, యూఆర్ డన్. మీరు కూడా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. కానీ మీకు ఎలా వచ్చింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది అన్నంలో కలుపుకున్నాక కొంచెం నిమ్మకాయ పిండుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూడండి అస్సలు అడగంటకుండా చాలా ఫ్రై లాగా అలా వచ్చింది అన్నమాట. ముందైతే ముద్దలా ఉంది కదా, ఇప్పుడు చూడండి ఎంత ఫ్రై లాగా వచ్చిందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాయ్ఫుల్ జర్నీ విత్ జయ. ఇంకొక హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్, ఎంజాయ్ ద డే.